కృష్ణా జిల్లా నూజివీడు జనసేన పార్టీ కార్యాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ జనవరి 23 1897 జన్మించారని అన్నారు. ఆయన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు అని కొనియాడారు. అహింసా మార్గం ద్వారా స్వరాజ్యం లభిస్తుందని ఆకాంక్షించిన నేత సుభాష్ చంద్రబోస్ అని గుర్తు చేశారు. ఆయన 2 సార్లు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటికీ గాంధీజీతో సిద్ధాంతపరమైన అభిప్రాయ భేదాల కారణంగా ఆ పదవిని తృణపాయంగా త్రుజించారని అన్నారు. ఇలాంటి నాయకుల స్ఫూర్తితోని తమ నాయకుడు జనసేన పార్టీ కూడా స్థాపించారని, ఇలాంటి నాయకుల సిద్ధాంతాలతో తమ నాయకుడు పవన్ కళ్యాణ్ ముందుకు వెళుతున్నారని స్పష్టం చేశారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగినాయి. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సుభాష్ చంద్రబోస్ గారు ఎలా అయితే మన స్వాతంత్రాన్ని పోరాడారో అదే విధంగా మన జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్తారని కూడా అదే విధంగా కష్టపడుతున్నారండి. ఆయన స్ఫూర్తితోనే కళ్యాణ్ గారు కూడా పార్టీ స్థాపించారండి. ఆయన దాంట్లో ఉండి కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షంగా ఉండి కూడా దానికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ అని చెప్పేసి ఒక కొత్త పార్టీ నిర్మించి ఆయన 11 సార్లు బ్రిటిష్ ప్రభుత్వంలో కారాగారంలో కూడా ఉన్నారండి. అటువంటి ఆయన స్ఫూర్తిగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నారండి. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము కూడా దేనికైనా సిద్ధంగానే ఉన్నాం. ఈ మన జనసేన పార్టీ ముందుకు నడిపించడానికి ప్రతి ఒక్క జన సైనికుడికి కూడా నేను పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.